యహోష్వ గ్రంథము ఆరో అధ్యాయము ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అప్పుడు ఏహోవ యహోశ్వత ఇట్ల నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలేను అలాగూ ఆరు దినములు చేయిచు రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడువలేను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరల ఓదవలేను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయిచుండవలేను మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా నేను నూను కుమారుడైన యహోశా యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి ఏడుగురు యాజకులు ఏహో మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నడువలేనని వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్నమును చుట్టుకొనుడనియు యోధులు ఏహోవా మందసమునకు ముందుగా నడువలేనని ప్రజలతో చెప్పాను యహోష్వా ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు ఏహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా ఏహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బోరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండిరి మరియు యహోశ్వా మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను అట్లు ఏహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి ఉదయమున యహోశావ లేవగా యాజకులు ఏహోవ మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నిలువక ఏహోవ మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనకటి భాగము ఏహోవ మందసము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగూ చేయిచు వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోరలు ఓదగా యహోష్వా జనులకు ఏలాగూ ఆజ్ఞ ఇచ్చాను కేకలు వేయుడి ఏహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును ఏహో వలన శప్పింపబడెను రాహాబను వేస మనము పంపిన దోతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శిపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఏహోవాకు ప్రతిష్ఠితము లగును వాటిని ఏహోవా ధనాగారములో నుంచవలెను యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలేను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకునేరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించరి అయితే యహోష్వా ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుష్యులతో చెప్పగా వేగులవారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చరి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలీల పాలెము వెలుపట వారిని నివసింపజేసరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే ఏహో మందిర ధనాగారంలో నుంచిరి రాహాబను వేస్య ఎరుకోను వేగుచూచుటకు యహోషో పంపిన దోతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటివారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోష్వ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరుకోపట్నమును కట్టించ పూనుగొనునో వాడు ఏహోవ దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ట కుమారుడు చచ్చును దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును ఏహోవా తోడై తోడేయుండిన గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించాను